Hi friends, welcome to 2021 digital get together. I hope మన క్లాస్మేట్స్ అందరూ వచ్చేసినట్టున్నారుగా. ఓకే, నేను వన్ బై వన్ కాల్ కనెక్ట్ చేస్తాను. ప్లీజ్ మీ నేమ్ వచ్చినప్పుడు ఆడియోని అన్మ్యూట్ చేసుకోండి. ఆర్ యూ రెడీ గాయస్? యో వెయిట్. ఈరోజు మన ఎజెండా, డూ యూ హ్యావ్ ఏ ప్రాబ్లం? అంటే ప్రతి ఒక్కరూ వాళ్ళ వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్పాలి. డన్, రైట్. మన బ్యాచ్లో బెస్ట్ హస్బెండ్ని అడుగుదాం. రే గిరి, నిన్నే ఎందుకు అలా దిక్కులు చూస్తున్నావు? ఇంట్రా బెస్ట్ హస్బెండ్, పెళ్ళికి ముందు ఫ్లోలో గుర్తులేని కమిట్మెంట్స్ ఇచ్చేస్తాం, పెళ్ళయ్యాక వాటిని చేయలే కలిసిపోతూ ఉంటాం. నీకు తెలియదురా, మా వైపు డబ్బులు సంపాదించట్లేదని తిడుతుంది. సరే అని మనీ కోసం డే అండ్ నైట్ కష్టపడుతుంటే అసలు తనతో టైం స్పెండ్ చేయలేనట్టు గొడవ పెడుతుంది. ఇంకే భార్యలు ఎప్పుడు ఎలా ఉంటారో, ఎందుకు గొడవ పడతారో అర్థమే అవ్వదు. పైగా నా భార్య సైకో కూడా. ఇంకా ఆ పరిస్థితి ఊహించుకోక మామా. దరిద్రం అంటే దరిద్రం, లాటరీ టికెట్ రూపంలో తగిలినట్టు తగిలింది. రే ఇంకా చాలరా, నా వల్ల కావట్లేదు. ఇంతకీ కంక్లూజన్ ఏంటంటే, ప్రాబ్లమ్స్ అనేవి అందరికీ ఉంటాయి, కానీ ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ లేని ప్లేస్ కానీ మనుషులు కానీ ఉండరు. ఒక్కొక్క మనిషిని బట్టి, అతని లైఫ్ని బట్టి ప్రాబ్లమ్స్ యొక్క డెప్త్, విడ్త్ అండ్ హైట్ చేంజ్ అవుతూ ఉంటాయి. కానీ ఆ ప్రాబ్లం వాళ్ళ లైఫ్పై క్రియేట్ చేసే ఇంపాక్ట్ మాత్రం ఒకే వాల్యూంలో ఉంటుంది. సో ప్రాబ్లమ్స్ వచ్చాయని ఎప్పుడు కుంగిపోకూడదు. ప్రాబ్లమ్స్ అనేవి ఉండాలి, వాటిని మనం సాల్వ్ చేసుకుంటూనే ముందుకు వెళ్ళాలి, అదే లైఫ్. ఇన్ని చెప్పినా నాకు కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఫైనలీ, స్టాప్ వరీయింగ్, స్టార్ట్ స్మైలింగ్. ఐఎమ్ శ్రీసిద్ధు, ఐఎమ్ గోయింగ్ టు సైనింగ్ ఆఫ్.